हाय फ्रेंड्स, वेलकम टू एसके टाइम न्यूज़। फ्रेंड्स, टिटको ఎల్లకు సంబంధించి ఒక ఇంపార్టెంట్ అప్డేట్ అయితే గనుక తెలుసుకుందాం। చాలా మంది అయితే గనుక అమౌంట్ అయితే కట్టేశారు, అలాగే అమౌంట్ రాలేదు, కొంతమందికి ఇల్లు కూడా రాలేదు। సో టిట్కో ఇల్లు కేటాయిస్తామని విజయవాడలో పలువురు లబ్ధిదారులను అయితే ఎంపిక చేశారు। వారి నుంచి వాటా సొమ్ము కింద కోట్ల రూపాయలు అయితే కట్టించుకున్నారు। చివరకు కట్టిన ఇల్లు సరిపోక కొందరికి కేటాయించారు, మిగిలిన వారు తమకు వస్తాయని ఎదురు చూశారు। అంతలోనే ప్రభుత్వం మారింది, వారు ఇల్లు కాదు స్థలం ఇస్తామని చెప్పారు। ఎంపిక చేసిన వారిలో కొందరికి ఇచ్చారు, మరి తాము అప్పులు చేసి కట్టిన డబ్బుల సంగతి ఏంటని లబ్ధిదారులు ప్రశ్నిస్తే సమాధానం లేదు। అటు గూడు లేక ఇటు సొమ్ము రాక వారు నానా అవస్థలు పడుతున్నారు। ఇల్లు కేటాయించిన వారికి తిరిగి చెల్లించాల్సిన సొమ్ము అక్షరాల 17 కోట్ల 18 లక్షల రూపాయలు। అవి ఎక్కడున్నాయో ఎప్పుడు ఇస్తారో కూడా తెలియని పరిస్థితి। విజయవాడ నగరంలోని పేదల సొంత ఇంటి కల నెరవేర్చాలని గత తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం అయితే గనుక జక్కంపూడి ప్రాంతంలో రెవెన్యూ కొండ పారంబొక్కు స్థలాలను అయితే సేకరించి ఇళ్ల నిర్మాణాలను అయితే చేపట్టారు। మొదటి దశ ఇల్లు మాత్రమే పూర్తవగా స్థలాభావంతో మిగిలిన వాటి విషయంలో జాప్యం జరిగింది। ఈ స్థితిలో రెండో దశ నిర్మాణాల కోసం స్థానిక రైతుల నుంచి దాదాపు 100 ఎకరాలు సేకరించేందుకు జిల్లా రెవెన్యూ యంత్రాంగం తీవ్రంగా యత్నించింది। ఎకరానికి 1 కోటి రూపాయలు చెల్లించేందుకు అధికారుల ముందుకు రాగా రైతుల నుంచి సానుకూల స్పందన దక్కలేదు। ఫలితంగా రెండో దశ అయితే అసలు ముందుకు సాగలేదు। ఇళ్లను మించి ఎంపిక, ఇళ్లకు మించి ఎంపిక అంటే వాస్తవానికి 2017 ముందు ఇళ్ల కేటాయింపు ఎంపిక కోసం అంటే అధికారులు దరఖాస్తు స్వీకరించగా వేలల్లో అందాయి। చివరకు 2018లో 15,112 మందిని అర్హుల జాబితాలో చేర్చి ఆపై 11,917 మందిని లాటరీ ద్వారా ఎంపిక చేశారు। 300, 365, 430 చదరపు అడుగుల విస్తీర్ణంలో నిర్మించిన ఆ ఇళ్లకు ఆయా కేటగిరీలకు వాటా సొమ్ము కింద 25,000 నుంచి 1,00,000 వరకు అనేక మంది చెల్లించారు। ఇలా మొత్తం 38.34 కోట్లు వసూలు। అధికారులు మాత్రం మొదటి దశ కింద నిర్మించిన ఇళ్లను మాత్రమే లబ్ధిదారులు కేటాయించగా కేవలం 6,576 మందికి మాత్రమే ఇల్లు దక్కాయి, మిగిలిన 5,342 మందికి నిరాశ ఎదురైంది। రెండో దశ ఇళ్ల నిర్మాణం జరగకపోవడంతో పాటు 25% లోపు చేపట్టిన వాటిని నూతన నిర్మాణాలు నిలిపేయాలంటూ తర్వాత అధికారంలోకి వచ్చిన వైకాపా ప్రభుత్వం అయితే ఆదేశించింది। గతంలో చెప్పాక 25% అలా ఉన్నాయి అయితే ఆపేయండి అని చెప్పేసి। సో ఈ స్థితిలో 5,342 మంది లబ్ధిదారులు, అనేక మంది పేదలకు అధికారులు టిట్కోళ్లకు బదులుగా ప్రత్యామ్నాయంగా జగనన్న కాలనీలో స్థలాలు కేటాయించారు। ఇళ్ల కోసం తాము చెల్లించిన వాటా సొమ్ము ఏందని వారు ఆందోళన చేస్తున్నారు। అయితే ఈ విషయాన్ని పలుమార్లు కౌన్సిల్ సర్వసభ్య సమావేశంలో కూడా తెలుగుదేశం పార్టీ సిపిఎం పక్షాలు కూడా లేవనెత్తాయి। అధికారులు టిట్కో ఇల్లు రాని వారికి త్వరలో సొమ్ము చెల్లిస్తామంటూ కౌన్సిల్లో ప్రకటించారు, ఇంతవరకు ఒక్కరికి కూడా వాటా రాలేదు। మరోవైపు ఎంపికైన లబ్ధిదారులకు సైతం కేటాయింపు తరలింపు జరగకపోవడంతో అక్కడ ఇల్లు పాడైపోతున్నాయి, వాటి చుట్టూ పిచ్చి మొక్కలు మొలిసి శిథిల స్థితిలో కనిపిస్తున్నాయి। సో అధికారులు ఏం చెప్తున్నారు అంటే కనుక టిట్కో ఇళ్ల కోసం కొందరు లబ్ధిదారులు వాటా సొమ్ము కట్టినా ఇళ్ల కేటాయింపు మాత్రం జరగలేదు, వారికి తిరిగి చెల్లించాల్సింది, ఇది ప్రభుత్వ పరిశీలనలో ఉంది, అక్కడి నుంచి ఆదేశాలు వచ్చిన తర్వాత లబ్ధిదారులకు డబ్బులు చెల్లించేందుకు అయితే చర్యలు తీసుకుంటామని సూపరింటెండెంట్ భాస్కర్ రావు గారు అయితే చెప్తూ ఉన్నారు। సో చాలామందికి జక్కంపూడిలో కట్టిన ఇళ్ళకి కూడా ఆల్మోస్ట్గా ఎంతమంది 15,112 మంది లబ్ధిదారులు ఎంపికైతే కేవలం 6,576 మందికి కేటాయించారు, మిగతా వారికి రావాలి, కేటాయించిన వారికి కూడా ఇప్పటిదాకా ఇల్లు అయితే ఇవ్వలేదు అనేసి చెప్తూ ఉన్నారు।